మిషను సుబ్బారాయుడు గారు తోటలో కొడుకు రమ్మన్నాడు, కనపడి సావడం అయిన అంబల దాగి ఒడికి మీసాలు వస్తూ ఒకడని వీడితో కాంట్రాక్ట్ పెట్టుకోవడం కాదు కానీ నా దుంప తెంపుతున్నాడు. మెల్లిగా భద్రా, భుజాలు పడిపోతున్నాయి, శవాన మోస్తున్నట్టుంది సౌకర్యం. సుజాత గారు, మీరు టైలరింగ్ నేర్చుకోవాలని ముచ్చట పడుతున్నారు కనుక ముందు కుట్టు యొక్క పుట్టు పూర్వత్రాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కానివ్వండి. రాతి యుగ నాటి మనుషులు బట్టలు కట్టుకునేవారు కాదు. అట్టి పరిస్థితుల్లో కొంతమంది రాతి యుగ నాటి టైలర్స్ ఆకుల్ని కుట్టి వాళ్ళ మళ్ళ కట్టేవాళ్ళు. ఆ విధంగా ఆవిర్భవించింది కుట్టు కళ. థ్యాంక్స్. హరప్ప మొహంజదారోల్లో క్రీస్తు పూర్వమే అగ్గిపెట్టెలో పట్టేంత 7 గజాల చీరని దాని మ్యాచింగ్ జాకెట్ ని కుట్టి కట్టారు హరప్ప టైలర్స్. నా బొంద, చీరలు కుట్టడం ఏమిటి, నేస్తారు గాని. మీరిలా మధ్య మధ్యలో ప్రశ్నిస్తే నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మై జాతం హిందీ మే టైలర్ కో దర్జీ బోల్తా హై, ఓ సూది మే దారం చెడాతా హై, ఓ పిర్ కుడతా హై, పిర్ జమ జచ్చా హోతా హై, పిర్ కుడతా హై. తెలుగులో ఏడవండి. సరే, మన దేశంలో 2,50,000 మంది దర్జీలు నిర్జీవంగా గర్జిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో భర్తలు పోయిన భార్యలకి తరతరాలుగా యుగ యుగాలుగా కుట్టు మిషనే జీవనాధారం. ఇకపోతే దేవతలు దొడుకునే వస్త్రాలను దేవతా వస్త్రాలు అంటారు, వాటిని దేవతల ఆస్థాన దర్జీలు కుడతారు. కాస్త అర్థం ఏంటి చెప్తావా? జమజచ్చాకో తొడబచ్చానకో. సరే, ఇంద్రుడు చంద్రుడు లాంటి దేవతలు ఖరీదైన పట్టుబట్టలు పాలిస్టర్ సూట్లు దేవతా వస్త్రాలుగా కుట్టించుకుంటే అదే వర్గానికి చెందిన లక్ష్మి సరస్వతి శ్రీదేవి స్మితా పాటిల్ లాంటి దేవతా స్త్రీలు పట్టు వస్త్రాలు కుట్టించుకుంటే రంభ ఊర్వశి లాంటి వ్యాంపులు మాత్రం జపాన్ సిల్కులు చైనా సిల్కులు దేవతా. మహానుభావ, కాస్త ఆపుతావా నీ నస. క్షమించండి, మిషన్ చూసినా జమజచ్చను చూసినా ఆవేశం తట్టుకోలేకేలా. దేవతా వస్త్రాలు అంటే ఏమిటో తెలుసా? ఏమిటి? బట్ట లేకపోవడం. ఆ, ఇన్ని తెలుసున్న మీరు ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చారండి? భుక్తి కోసం. అయినా ట్రైనింగ్ వెళ్ళడం కోసం సిటీలో ట్రై చేస్తూనే ఉన్నాను. ఓహో.